మిగతా ఏ సీట్లలో ఏది దగ్గర దగ్గర ఇంకో 90 సీట్లలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంటి ఎల్ల తరబడి దాన్ని నమ్ముకున్న వాళ్ళు అవును అవును ఇక శాశ్వతంగా పోయినట్టేగా అంతే ఇంకా వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకే ఇంకా అప్పుడు వాళ్ళందరూ పోతారు పరిగెత్తుకుంటూ బీజేపీకి వస్తారు అవును ఎందుకంటే గత్యంతరం లేదు బీజేపీకి కూడా అభ్యర్థుల కొరత తీరిపోయింది పోల్ మేనేజ్మెంట్ జరుగుతుంది త్రిపురలో అదే కదా జరిగింది కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి బీజేపీలో చేరారు అక్కడ వరుసపెట్టి రెండోసారి కూడా గెలిచింది అక్కడ బెంగాల్లో జరుగుతుంది ఏంటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి చేరారు బీజేపీ కానీ పూర్తిగా చేరాల అందువల్ల అక్కడ ఇప్పుడు సెకండ్ ప్లేస్ కు వచ్చి కానీ నేను మోడీ ప్రసంగం చూస్తే చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టబోతున్నారు తెలంగాణ ఎన్నికల మీద ఎలాగైనా గెలవడానికి అది స్పష్టంగా దక్షిణాది మీద చాలా సీరియస్ కాన్సన్ట్రేషన్ నడుస్తుంది ఇందులో నాకు తెలిసి దేశవ్యాప్తంగా 144 సీట్ల మీద కాన్సన్ట్రేట్ చేశారు ఎప్పుడు గెలవని వాటిని నెంబర్ 1 రెండోది వచ్చేటప్పుడు దక్షిణాదిలో కర్ణాటక కంటే కూడా తెలంగాణకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు ఎందుకంటే కర్ణాటకలో ఎంపీ ఎలక్షన్ లో కొట్టేస్తాంలే మనం ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ప్రయత్నిద్దాం గట్టిగా కానీ లోకల్ గా సరైన నాయకత్వాలు లేరు ఒకళ్ళకొకళ్ళు కొట్టుకు చస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ గెలవకపోయినా ఎంపీ ఎలక్షన్స్ లో కొట్టగలం కానీ అప్పుడు కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉంటే ఒక 6-7 సీట్లు తగ్గుతాయి ఆ తగ్గే సీట్లు ఇక్కడ క్లెయిమ్ చేసుకోవాలని తెలంగాణలో సాధించాలన్నటువంటి తపన అంటే రాజ్యసభలో బలం పెంచుకోవడం కోసం బీజేపీ ప్రయత్నమా కాదు లోక్సభలో బలం కావడానికి లోక్సభలో గెలవాలి అంటే రేపు పొద్దున ఉత్తరాదిలో కొన్ని సీట్లు తగ్గుతాయి దక్షిణాదిలో కూడా కర్ణాటక లాంటి చోట్ల కొంత మైనస్ అవుతుంది కిందసారి దాదాపు క్లీన్ స్వీప్ లాంటి వ్యవహారం కదా ఎంపీలు అలాంటి స్టేజ్ లో కొన్ని సీట్లు తగ్గుతాయి ఆ తగ్గిన కొత్త ప్లేసులు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా 9 పార్లమెంట్ సీట్ల మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు ఒకవేళ గనక జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోతే అప్పుడు పార్లమెంట్